యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. పోయినాడు అదే రోజే నేను అక్కడ చిన్న సందులో కొత్తపేట రైతు బజార్ అని ఉంది మేడం, కర్నూలులో. అక్కడ ఇల్లు తీసుకుని ఇంటి రెంట్కు, అక్కడ చిన్న సందులో టవర్ తగలట్లేదు ఫోన్ అని బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా మేడం నా కొడుకుతో. ఏం కేశవా పోయినావా డ్యూటీకి చేరినావా అని అక్కడ బయటకు వచ్చి నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నా బిడ్డ ఇంట్లో వంట చేస్తుంది, ఈ పాపకు వంటలు రావని చెప్పినారు మేడం. అప్పుడు ఇంకా ఏం నేర్పించలేదు మేము అని చెప్పినారు మేడం. బయట మెట్ల మీద వాళ్ళ అమ్మలతో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోంది మేడం మా కోడలు. కూర్చొని నేను బయట రోడ్డు మీదకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఈ పాప ఊరుకురుకునే, అప్పటికే మా ఇంటి ఆ ఇంటి ఓనర్ ముస్లిమ్స్ మేడం. ఆ ఇంటి పెద్ద ఆయన పాప ముసలైన బయట కూర్చేసుకొని కూర్చున్నారు. ఇంటి పక్కన వాళ్ళందరూ పలకరిస్తున్నారు, ఏమ్మా చంద్రకళ మెత్తి అడిగిందమ్మంటే ఫోన్ మాట్లాడుతుంది మా కేశవబాబుతో బయట మాట్లాడుతుంది అనుకోని, నా అమ్మ గాయత్రి వంట చేస్తుంది, నేను మా అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నా అని అనింది. ఆడ కూర్చుంది మేడం, ఉంటుంటే లేచి ఎగిరెగిరి అమ్మో నన్ను చంపేస్తున్నాను, నన్ను కొడుతున్నారు వీళ్ళు నన్ను. అనేసి ఎగిరెగిరి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఏమ్మా ఇప్పుడే కదా మేము మా పలకరించింది నేను, ఎందుకంట ఉరుకులాడుతున్నారు, లేదు లేదు వీళ్ళు చంపేస్తున్నారు నన్ను, వీళ్ళు కొడుతున్నారు నన్ను అని ఎగిరెగిరి ఏడుస్తుంది. మీ అబ్బాయి లేడు కదమ్మా? లేడు అంటే అప్పటికే వాళ్ళు ఫస్ట్ నెక్స్ట్ రోజే అంతా మొత్తం వాళ్ళ వైపు అయిపోయినాడు మేడం వాడు, వాళ్ళ వైపు అయిపోయినాడు అని ఏడుస్తున్నాడంటే మా గాయత్రి ఉరుకొచ్చి అమ్మా వదిన ఏమో ఏడుస్తుందమ్మా ఉరుకుతుంది అక్కడిక్కడ అని అంటే ఎందుకు అని వస్తే ఎందుకమ్మా ఎందుకు ఉరుకుతున్నా ఎందుకు ఏడుస్తున్నా ఎవరు కొడుతున్నారు అంటే మీరే మీరు చంపేస్తున్నారు నన్ను కొడుతున్నారు మీరు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని అంటే. అంటే ఎవరెవరు, నువ్వు నీ కూతురా లేకపోతే నువ్వు మీ అమ్మ కూతురంట మేడం? అలా ఆయన మంచోడే ఇంటి ఒక్క వాళ్ళు ఉండేది మేడం నన్నూరు అని, కర్నూలు దగ్గర నన్ను 8 కిలోమీటర్లు తెలియదు కానీ దూరమే మేడం ఉండేది వాళ్ళ అమ్మలు రాగమేలో. 10-10 నిమిషాల్లో వస్తున్నారు మేడం వాళ్ళు, ఎట్లా వస్తారు మేడం 10-10 నిమిషాలకు? ఇదంతా ప్లాన్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నారు. సరే ఇది ఈ సీన్ ఎప్పుడు జరిగిందమ్మా, మీ అబ్బాయి పెళ్ళైన ఎన్ని రోజులకి? 15 రోజులు మేడం, మే 2014 నుంచి ఇంకా పెళ్లి మరలు పెళ్లి ఒడిబియ్యము ఫస్ట్ నైట్ నుంచి ఇవన్నీ అయినాయి కదా మేడం. 1వ తేదీ జూన్ 1వ తేదీ డ్యూటీలకు పోయినాడు మేడం. అదే రోజే సాయంత్రం మాట్లాడుతున్నా నా కొడుకుతో, పోయినావారా పోయి వచ్చినావా అని మాట్లాడుతున్నా అదే రోజే మేడం. అదే రోజే జరిగింది, ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి మీ అబ్బాయి నీకు సపోర్ట్ చేయలేదమ్మా? అదేంటి అసలు కొత్తగా పెళ్ళయింది, అత్త కొట్టేసే అంత సీన్ ఎందుకు ఉంటది ఈ రోజుల్లో? సరే మీ అబ్బాయికి అయితే నీ కష్టం ఇది అంతా తెలుసు కదమ్మా. అన్ని మర్చిపోయినాడు మేడం, అంటే ఫస్ట్ నైట్ రోజు అదే శుభ్రం రోజు వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే వాళ్ళ మామ, కేశవా మీ అమ్మ మీ చెల్లెలే కదా ఉండేది, మా బిడ్డ అయితే మీ ఇంటికి వచ్చి అక్కడ ఉండదు, అక్కడ ఉండదు, ఇక్కడ అలవాటు లేదు కదా, ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటది, నువ్వు మాత్రం అక్కడ జాబ్ చేస్తూ అప్పండం తిరుగు, మీ అమ్మలో ఖర్చులకు మీద కింద ఇస్తాము అని చెప్పినారంట. చెప్తే నాకు ఫోన్ చేసినారు మేడం నా కొడుకు అని ఫోన్ చేసి, అమ్మా ఇట్లా అంకుల్ ఇట్లా అంటున్నాడు, నన్ను ఏమన్నా అక్కడ ఇల్లరికంలోకి ఏమన్నా మాట్లాడినావా, ఇల్లరికంలోకి ఏమన్నా మాట్లాడినావా, నన్ను అంకులు పెళ్ళైనాక నువ్వు ఇక్కడే ఉంటావు, మీ అమ్మల దగ్గరికి పోవు, అట్లా అన్నాడా లేకపోతే కోడలు అత్తగారితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా, వేరే కాపురం కోసం అడుగుతున్నారు వాళ్ళు, నేను అక్కడంట ఉండాలంట అన్నాడా? అదే అంకుల్ అయితే ఇక్కడే మీ అమ్మ మీ చెల్లెలకే కదా డబ్బులు ఇచ్చి పంపిస్తాం నెలకింత, నువ్వు ఇక్కడే ఇప్పుడే మీ అమ్మ మీ చెల్లితో కలిసి ఉంటే కుదరదు అనేది ముందే చెప్పాడు అతనికి హింట్ గా. చెప్తే నాకు ఫోన్ చేసి అడిగినాడు, అమ్మ నువ్వు ఏమైనా ఇప్పుడు మాట్లాడినావా పెళ్ళప్పుడు అంటే, నేనేం మాట్లాడలేదు కదా మీ అంకుల్ నీతో ఎందుకు మాట్లాడతాడు అవన్నీ విషయాలు వెంటనే అప్పుడు అన్నా అనా, నీకేమన్నా పెళ్లికి నా కొడుకుని మీ ఇంటికి పంపిస్తాను చెప్పినా, నాకు ఉండేది ఒక కొడుకు నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు అదేదో శోభనం అని నేను వచ్చింటే నువ్వు ఎందుకన్నా ఇట్లాంటి మాటలు చెప్తున్నావు, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నా కొడుకుని అక్కడే, నీ కోడలు నీ బిడ్డ నిన్ను పెట్టుకుంటావనా అని అంటే సర్లేమ్మా అన్నాడు. ఇంకా అప్పటికే ఇంకా వాడు ఏమైపోయినాడో వాళ్ళ మాట ఎందుకు వినాల్సి వచ్చిందో ఏమో నాకు తెలియదు మేడం. 1వ తేదీ పాప ఇట్లా చేసినందుకు వెంటనే మళ్ళా వాళ్ళ అమ్మలు ఒక 10 నిమిషాలు వచ్చేసినారు మేడం. ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, మేము రోజు పలకరిస్తూనే ఉన్నాం, ఏం వండుకొని తిన్నాం, ఎట్లున్నాం అమ్మ చంద్రకళ అనుకున్నాము, బాగున్నారు ఊరికేయడం, మేము కూడా పలకరిస్తున్నాం ఇంటి ముందనే కూర్చొని, కూర్చున్న పిల్ల కూర్చున్నట్టే అట్లా చేసిందని ఇంటి పక్కల సాక్ష్యం చెప్తున్నా కూడా పోలీసులకు వినట్లేదు సార్, వినట్లేదు మేడం పోలీసులు కూడా. వాళ్ళ అమ్మలు ఇంకా పోయి మాకు పెళ్లి చేసి ఇచ్చినాం 15 రోజులు కాలే, వీళ్ళు టార్చర్ పెడుతున్నారు ఏదో అన్ని కేసులు రాపిస్తున్నారు మేడం.
పోలీస్ స్టేషన్ పోయి మమ్మల్ని వ్యాన్ వచ్చి ఎక్కించుకొని నా బిడ్డను నన్ను ఎక్కించుకొని పోయింది. 2014లో అంటే అప్పట్లో కొంచెం ఆ కేసులు స్ట్రాంగ్ కేసులు కింద లెక్క అమ్మా. అరెస్ట్ చేశారా? లేదు మేడం, ఊరికే తీసుకొని తీసుకెళ్లారు. ఇంటి పక్కల సాక్ష్యం సంతకాలు కూడా పెట్టినాను మేడం. కాదు ఏం లేదు పాపం, కొత్తగా వాళ్ళు కూడా ఇక్కడికి కొత్తగా వచ్చినారు, వాళ్ళు కూడా మంచోళ్ళు, నేను రోజు పలకరిస్తూనే ఉన్నా మీ పాపని, అట్లా అడిగేం జరగలేదని పోలీసు వాళ్ళకి ఇంటి పక్కల చెప్తున్నా కూడా వాళ్ళు ఎవరు మాట వినటం లేదు. అప్పటికే వాళ్ళందరూ వాళ్ళ మాటని వింటున్నారు మేడం. ఓకే అమ్మా, పోయి ఆ పాపను కుట్టబెట్టి ఆ పాపతోనే మా పైన కేసు రాపిస్తున్నారు. కానీ ఈసార్ ఏం సార్, కొత్త పెళ్లి కూతురు అమ్మాయి, మా చుట్టాలు కూడా కాదు, అసలు కనీసం ఒకటే రోజే పెళ్లి చూపులు చూసినాం మేడం. రెండో రోజు పోయి మరి మీ అబ్బాయి వచ్చి, మీ అబ్బాయి వెంటనే వచ్చి కాపాడాలి కదమ్మా, కనీసం ఆ విషయంలో అన్న. ఇప్పుడు మీతో కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు, భార్యాభర్తలు కలిపి ఓ కాన్స్పిరసీ చేసి అలా నాన్నతో కలిసి ఏదో గూడుపుటానీ చేశారు. అమ్మా మాకు ఇష్టం లేదు ఉండడం నీతో కలిసి, నా భార్య అట్లా చెప్తే అట్లా వింటాను అని ఆ కేసులేమీ లేకుండా అలా ఆవిడ తీసుకుని పోవచ్చు కదా. వచ్చినాక మాట్లాడతా అన్నాడు నన్ను, నా బిడ్డను అయితే పోలీస్ స్టేషన్ లో తిప్పి రామ్మా నీ కొడుకోడలు వస్తున్నారు మాట్లాడాలంటారు, పొద్దున పిలిపిస్తే రాత్రి పంపిస్తున్నారు, సాయంత్రం పిలిపిస్తే 10 గంటలకు పంపిస్తున్నారు. మాకైతే మేము కర్నూలు పుట్టి పెరిగినా కానీ ఎన్నడూ ఒక పోలీస్ స్టేషన్కి ఎక్కలేదు, ఎన్నడూ ఒక స్టేషన్ కి కానీ ఒక కోర్టు కానీ ఎక్కలేదు మేడం. వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులు కొన్నాం, అన్ని చాలా అవమానంగా కూడా రాత్రి ఇంటికి వస్తుంటే కూడా నిన్న బిడ్డ టౌన్ కూడా ఫీల్ అయిపోతుంది మేడం. ఎందుకంటే ఏం తప్పు చేసినా మనం మేము పోవాలా, ఒకటే నా కొడుకు వస్తున్నాడు అనేది పిలిపించేది, రాత్రి 10 వరకు పెట్టుకునేది పంపించేది. సరే, ఇదంతా 2014లో జరిగింది. తర్వాత తర్వాత మా పెద్దలు మా కులంలో పెద్ద ఆయనని పెళ్లికంతా ఆయనే మేడం, మా కులంలో పెద్ద ఆయన ఉంటాడు కదా పెద్ద మనిషి, ఆయననే తాంబూలము పెళ్లి అన్ని జరిపిస్తున్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడిస్తున్నాం మేడం, మళ్ళీ వీళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ పాప ఒకటే, నేనైతే మీ ఇంట్లో ఉండను, సపరేట్ కాపురం అడుగుతుంది, పోతే నేను వెళ్ళిపోతా, మీరు బలవంతంగా ఇక్కడ వదిలేసి ఇక్కడే కాపం జరిగే ఉండాలంటే నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోయి కేసులు పెడతా అంటే ఇక నా కొడుకు అప్పటికే వచ్చినాడు మేడం. నా కొడుకు కూడా అడిగితే పెద్ద మనిషి లేదు ఆ పాప వాళ్ళ అమ్మ నీటి కాడ ఉంటా అంటుంది, ఆ పాప ఎక్కడ ఉంటే అక్కడే అని అంటే ఇంకా ఆయన పెద్ద మనిషి ఒకటే చెప్పారు, లేదమ్మా వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మీ అబ్బాయి అట్లా అన్నాడా, మా ఆవిడ ఎక్కడుంటే అక్కడే అని? అక్కడే అక్కడే పోనీ, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉండేది అని అన్నాడు మేడం. పెద్ద మనిషి ఒకటే చెప్పినాడు, అమ్మా లేదమ్మా గంగమ్మ వాళ్ళందరూ ఒకటైనారు, వాళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడుకుని ఒక మాట మీద ఉన్నాను. అంతే, నువ్వు ఇంత కష్టపడి పోషించిన కొడుకు వాళ్ళ వైపు వెళ్ళిపోయాడమ్మా 10 రోజులకే అని నీకు క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. అవును మేడం. అప్పుడైనా రియలైజ్ అయ్యావా నీ కొడుకు వెన్నుపోటు పొడుస్తున్నాడు నీకని? అప్పుడు అనిపించింది మేడం, వాడు కూడా ఆ మాట అనేసరికి నా పెద్ద మనిషి గుర్తించి లేదమ్మా నువ్వు ఎంత మాట్లాడినా వేస్ట్, ఆ పిల్లడు కూడా నీ కొడుకు కూడా నీ మాట మీద లేడు కదా, వాళ్ళ ముందనే చెప్పినాడు, నీ కొడుకు కూడా నీ మాట మీద లేడు, వాళ్ళ వైపు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం బలవంతంగా ఉండాలి, ఇక్కడ పాప అంటే కూడా పాప వెళ్ళిపోయి కూడా కేసులు పెడతాను, అమ్మాయి కేసులు పెడతానని బెదిరిస్తుంది కదా, నీ వైపు డబ్బు లేదు, బలగం లేదు, బంధు లేదు, ఏం లేదు, ఎందుకు ఇవన్నీ, ఎక్కడైనా ఉన్నా నీ కొడుకు నీ కొడలే కదా, పోనీ లేదంటే సరే నేను అప్పుడు వదిలేసిన మేడం. అప్పటి నుంచి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్లలో 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయింది. ఒకసారి పిల్లల్ని చూద్దామా పిల్లల్ని చూడలేదు నువ్వు అని మహబూబ్నగర్ లో ఉన్నప్పుడు పిల్లలు చూద్దామా పిల్లలు చూద్దామా అంటే పిల్లలు చూడకపోయినాను మేడం. నారాయణపేట లో ఉన్నప్పుడు ఒకసారి పోయినా మేడం. మహబూబ్నగర్ లో ఉన్నప్పుడు పిల్లోడు పెద్ద పిల్లోడు కింద పడి తలకు దెబ్బ తగిలి కుట్లు పన్నాయమ్మా చూద్దరా అంటే పోయినా మేడం. అప్పుడు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్ల పని చేస్తున్నా మేడం, 16 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉంటా పాప, 16 సంవత్సరాల పాప పని చేస్తుంటే నేను అప్పుడు చూసి చెప్పిన కోడలికి, ఏమ్మా ఇంత చిన్నపిల్లని ఇంట్లో పని పెట్టుకున్నా, వాడు చూస్తే గవర్నమెంట్ జాబ్, ఏదైనా కేసులు పెడితే నువ్వు అందరూ ఇరుక్కుంటారు కదమ్మా ఉద్యోగాలు పోతుంది, పెట్టుకోవద్దు ఇట్లాంటి పాపను, ఇంత చిన్న పాపను వయసు పాపను పెట్టుకోవద్దంటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు నా మా కన్నయ్యని ఆడిపిస్తుంది ఇంట్లో పని చేయదా పాప అని అనింది మేడం. ఆ పాపనే ఈరోజు నా కొడుకు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు, ఇంటికి కూడా రావట్లేదు. అప్పపా 10 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు అయింది అంటే మేడం, కోడలి ఫోన్ చేసి చెప్పింది, నాకు కూడా తెలియదు ఈ విషయము.